Hello everyone, welcome back to our channel Rakesh Tetarwal Trendig YouTube channel. Friends, this video lo mana mee system lo hard disk detect avakapothe danni ela meer cheyadagina repairs emanu unte ela cheskovali anedi ippudu video lo manam chuddam. Munga hard disk mee PC lo detect avakapothe em cheyalante ee hard disk sambandhinchina SATA cable and power cable remove chesi ila eraser okati teeskondi. Ee eraser teeskunna tarvata పవర్ కనెక్టర్కి సంబంధించిన పిన్స్ని అలాగే SATA కనెక్టర్కి సంబంధించిన పిన్స్ని ఇక్కడ గోల్డ్ కలర్లో కనబడుతున్నాయి కదా, వీటిని ఎరేజర్ తోటి ఇలా రఫ్ చేసుకోవాలి, బాగా రఫ్ చేయాలి. అలాగే ఇక్కడ పీసీ పైన ఉన్న ఈ పిన్, ఇక్కడ ఈ కనెక్టర్కి సంబంధించిన ఈ గోల్డ్ కలర్లో ఉన్న పిన్స్ని, వీటిని కూడా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ SATA కనెక్టర్కి సంబంధించి, పవర్ కనెక్టర్కి సంబంధించి కేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇట్లా పెట్టేసి మళ్ళీ ఆన్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు కూడా మీకు చూపించకపోతే హార్డ్ డిస్క్ ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే, మీరు ఆ నెక్స్ట్ స్టెప్లో ఐపీ సొల్యూషన్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఐపీ సొల్యూషన్ తీసుకొని ఈ ఐపీ సొల్యూషన్ తోటి ఈ పీసీబీ పైన ఈ కనెక్టర్స్ పైన ఇలా ఈ విధంగా మీరైతే రఫ్ చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత కొంచెంసేపు ఆరినివ్వాలి. ఆరిన తర్వాత ఈ స్క్రూస్ తీసుకొని ఈ స్క్రూస్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత దీని బ్యాక్ సైడ్ కూడా మీరు ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని కొంచెంసేపు ఆరిన తర్వాత ఈ సొల్యూషన్ అంతా ఆరిపోయిన తర్వాత కనెక్ట్ చేసుకుంటే మీకు పీసీబీలో ఉన్న ఏమైనా పవర్ కన్జంప్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి రెక్టిఫై. మీకు పీసీలో అయితే మీకు హార్డ్ డిస్క్ చూపిస్తుంది, అయినా అప్పటికి కూడా మీకు హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవ్వకపోతే ఇంకా ఈ హార్డ్ డిస్క్ మీరు వదిలేసుకుంటే. ఇదండి ఈరోజు వీడియో మంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళకైతే సొల్యూషన్గా ఈ వీడియో పడి ఉంటుంది.